హిందువులు ఎంతో వేడుకగా జరుపుకునే వినాయక చవితి పండుగకు వినాయక విగ్రహాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు పెట్టడం అత్యంత దారుణమని వినాయక విగ్రహాలు పెట్టుకునేందుకు ప్రభుత్వం పెట్టిన నిబంధనలు ఎత్తివేయాలని కోరుతూ కడప జిల్లా ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు। ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు బాలకృష్ణ యాదవ్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగను తరతరాలుగా హిందువులు జరుపుకుంటున్నారు, గతంలో ఎప్పుడూ నిబంధనలు పెట్టిన దాఖలాలు లేవని, అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విగ్రహాలు పెట్టాలంటే 1000 రూపాయలు ఒక నోటరీ పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలని చెప్పడం దారుణమని బీజేపీ నాయకులు మండిపడ్డారు। ఇతర మతాలకు ఒక పద్ధతి, హిందూ మతంకు ఒక నిబంధనలు పెట్టడం జగన్ మోహన్ రెడ్డికే చెల్లిందని విమర్శలు గుప్పించారు। రాష్ట్ర వ్యాప్తంగా మీ తండ్రి వైఎస్ఆర్ విగ్రహాలు పెట్టారు కదా, మరి ఏ రోజైనా ఆయన విగ్రహానికి మీరు డబ్బులు చెల్లించారా అని ప్రశ్నించారు। వెంటనే వినాయక చవితి విగ్రహాలకు పెట్టిన నిబంధనలు వెంటనే తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు। ప్రతి ఒక్క పార్టీలలో కూడా హిందువులు ఉన్నారు, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది। తప్పకుండా దీని పర్యవసానం హిందువులందరూ చూస్తూ ఉన్నారు। ఎవరి చట్ట ప్రకారం చట్ట పరిధిలో చేసుకోవాల్సిన బాధ్యత ఏ మతానికైనా ఉంది। దాని తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని ఖండించే విధానం మేము తప్పు పడతా ఉన్నాం। ఇప్పుడే ఒక మనిషి వచ్చాడు నా దగ్గరికి, అన్నా పోలీస్ స్టేషన్ లో 2000 అడుగుతారు విగ్రహం పెట్టాలంటే, మళ్ళా నిమజ్జనం చేది ఈ రోజు మళ్ళా డబ్బులు కట్టాలంట, ఏంటిది ఏంటి ఏం సాంప్రదాయం చేస్తున్నారు మీరు, హిందూ సాంప్రదాయాన్ని కాలరాసేదానికి ఈ విధమైన సంస్కృతి చేస్తున్నారా మీరు కలిసి।